గ్రామాలన్నీ పరిసరంగా ఉండాలి. మరుగుదొడ్డులందరూ వాడవాలి. బహిరంగ మల విసర్జన చేయకూడదు. గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి. ఆరు బయట చెత్త వెయ్యకూడదు. గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. వర్దిల్లాలి. జగనన్న స్వచ్ఛ సంకల్పం. వర్దిల్లాలి. వర్దిల్లాలి. స్వచ్ఛహి సేవ. వర్దిల్లాలి. స్వచ్ఛహి సేవ. ఆరోగ్యమే మహాభాగ్యం. అక్కడికన్నా ఇక్కడ బాగుంది. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం. ఆరోగ్యమే మహాభాగ్యం. పర్యావరణ రక్షణ మనందరి బాధ్యత. పర్యావరణ రక్షణ మనందరి బాధ్యత. పర్యావరణ రక్షణ మనందరి బాధ్యత. ప్లాస్టిక్ వద్దు. పరిసరాలను కాపాడదాం. చెట్లను పెంచుదాం. ముద్దు బాబాయ్ వద్దు. బహిరంగ మల విసర్జన. ముద్దు బాబాయ్ వద్దు. ఆరోగ్యమే మహాభాగ్యం. వర్దిల్లాలి. జగనన్న స్వచ్ఛ సంకల్పం. వర్దిల్లాలి. జగనన్న స్వచ్ఛ సంకల్పం. స్వచ్ఛత హి సేవ. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం. అక్టోబర్ 2వ తారీఖు జిల్లా కలెక్టర్ గారు
జిల్లా అంతా కూడా సేవ గారు కలిసి స్పెషల్ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తారు జిల్లా అంతా కూడా ఫ్యామిలీస్ అందరూ కూడా ఇందాకే మన జిల్లా గౌరవ కలెక్టర్ గారు పెద్దపాడు మండలంలో కాఫీ విత్ ల్యాబ్ మేకర్ అనే కార్యక్రమాన్ని భాగస్వామ్యం చేశారు. సో అక్టోబర్ 2వ తారీఖు నాడు ఈ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి 1400 మంది క్లాప్ మేకర్స్ వారి కుటుంబాలకు సంబంధించి వారికి హెల్త్ చెకప్స్ అండ్ రక్తనమూనాలు కూడా మెడికల్ డిపార్ట్మెంట్ సేకరించి వారు ఫెసిలిటీ ఉచితంగా ఇది మన ఏలూరు జిల్లా కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగే ఈ జిల్లాలో ఏ ఒక్క క్లాప్ మేకర్కి కూడా శాలరీస్ మనకు జీతాలు రావట్లేదంటే మాత్రం ఉండకూడదు. ఎందుకంటే సమాజానికి అత్యంత దగ్గరగా సేవ చేసినటువంటి సామాజిక వర్గం క్లాప్ మేకర్ సమాజిక వర్గం. వాళ్ళు కానీ పని చేయకపోతే పరిసరాలు శుభ్రంగా ఉండవు, పరిసరాలు శుభ్రంగా లేకపోతే సమాజమే అనారోగ్యానికి గురైపోతుంది. కానీ మీరు చేస్తున్న సేవలు మాత్రం అజరాము, దైవిక కార్యక్రమాలు. యాక్చువల్గా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత దగ్గరగా వీళ్ళు వెల్ఫేర్ శానిటరీ వర్కర్స్ క్లాప్ మేకర్ వెల్ఫేర్ చూడమని చెప్పి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు బాగా చూసుకోవాలి వాళ్ళ సమాజంలో మన కుటుంబ సభ్యులని చెప్పి. అందుకనే దీని మీద భారీ స్థాయిలో మీ అందరికీ మేము ఉన్నాం, ఈ సమాజమే మీ మీద ఆధారపడి ఉందని చెప్పి మరి స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో మీ జీతాలు కానీ మీ యూనిఫామ్స్ కానీ లేకపోతే మీకు ఇవ్వాల్సినటువంటి కాస్మెటిక్స్ కానీ మిమ్మల్ని పౌరవించడం కానీ పిల్లలు చదువుకోవాలనుకుంటే చదివించడం కానీ ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించి ఇవ్వడం కరెక్ట్ గారు అయితే అందరినీ కూడా బీమా పథకంలో తీసుకోమని చెప్పారు, అందరికీ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పారన్నమాట. అది కానీ స్థలాలు మాకు ఒక ఫైర్ కూడా ప్రొటెక్షన్ అని చెప్పారు, హౌసింగ్ సైట్స్ ఎవరైతే లేవో ఇళ్ళ స్థలాలు అందరికీ ఇళ్ళ స్థలాలు ఇప్పించే కార్యక్రమం కూడా మన జిల్లా కలెక్టర్ గారు ఏలూరు జిల్లా కలెక్టర్ గారు కృష్ణ వెంకటేష్ గారు నిర్ణయించారు. సో ఒకటే చెప్పవలసింది, కరోనా టైం అప్పుడు సమాజంలో ముందు వరుసలో నిలబడి మీరు అందించిన సేవలు, పారిశుద్ధ కార్మికులు నిర్వహించిన సేవలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అంటే మనిషి ఎప్పుడు తెలుస్తుంది అది ప్రాణం మీదకి వచ్చినప్పుడు తెలుస్తుంది. అసలు కరోనా కోవిడ్ రావడంతో పెట్టలా రాలిపోయిన జనాలందరూ కూడా ప్రాణాలని కూడా అప్పటి వరకు మనం ఎంత సేవ చేస్తామంటే సమాజం గుర్తి కొంతమంది గుర్తించినా కొంతమంది గుర్తించకపోయినా పూర్తి స్థాయిలో సమాజానికి మనం అంటది ఏంటంటే దగ్గరికి లేదు. కోవిడ్ వచ్చిన తర్వాత ఎవరో కూడా చనిపోయిన వ్యక్తిని ముట్టుకోవడానికి భయపడేవారు, పారిశుద్ధ్యం నిర్వహించాలని భయపడేవారు, చెత్త ఎత్తాలని భయపడేవారు. కానీ మనం మాత్రం ప్రాణాన్ని తెగించి ధైర్యంతో మనం ముందుకుండి సమాజానికి ఒక ప్రాణదాతగా నిలబడము. కోవిడ్ టైంలో వాళ్ళకి కోవిడ్ వచ్చింది. అందుకని ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, జిల్లా యంత్రాంగం నాయకులందరూ కూడా ప్రధానంగా ఈ 15 రోజులు కూడా స్వచ్ఛ హీ సేవ కార్యక్రమాలు చేయడం అండ్ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తింపు సమాజం గుర్తించే విధంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనం మీ నాయకులు ముఖ్యమంత్రి రెడ్డి గారు అధికారులు అందరి సహకారంతో ఈ గుండెగల్లోని మన స్వచ్ఛ సేవ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. చాలా సంతోషం ఉంది, ఇక్కడ మీరు మెడికల్ కంపారిజన్ చేశారు, చాలా సంతోషంగా అందరికీ సేవలు ఇచ్చారని విషయం కూడా తెలుసుకున్నాం. సంతోషం ఉంది ఈరోజు మీ అందరికీ కూడా ప్రొడక్టివ్ గేర్స్ మనకి గేర్స్ ఇస్తున్న హెల్మెట్స్ కానీ చేతుల గ్లౌజ్ కానీ ఇస్తూ ఉన్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఈరోజు మేమందరం సెక్రటరీ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ, పంచాయతీరాజ్ అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ఒక మానవ హారం కూడా ఏర్పాటు చేసి ఉండగలని సమాజానికి కలిగించి మన జిల్లాని చేసే కార్యక్రమాలు రాష్ట్ర స్థాయికి జాతీయ స్థాయికి తీసుకున్న విధంగా చర్య తీసుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి, ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా, మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.